నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మిర్చి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సామిరెడ్డి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా. ఐబీ బంగ్లాలోని మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ తమకు రెండు ప్రణాళికలు ఉన్నాయని, ఒకటి అధికార రివ్యూ ఆర్డీఓ పిఆర్ ఎంఆర్ఓకు సంబంధించిందని, రెండవది స్థానికంగా ఉన్న దళిత సంఘాలు ఉద్యోగ సంఘాలకు రిలేటెడ్గా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ 126వ జయంతికి జరిపేటప్పటికీ ఆయన మంత్రి పదవిలో ఉండడం ఆనందంగా ఉందని, 30వ తేదీ ఉదయం 125వ జయంతి ముగింపు కార్యక్రమం క్రింద వర్క్ ఫర్ ఈక్వాలిటీ ఉదయం 5 గంటలు నిర్వహిస్తున్నట్లు నక్క ఆనందబాబు తెలియజేశారు. ప్రధానంగా ఇటీవల గుంటూరు నగర కేంద్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అంబేద్కర్ భవన్తో పాటు అందులో స్టడీ సర్కిల్ ఏర్పాటు 3 కోట్ల రూపాయల నిధులతో అసంపూర్తిగా ఉంది. ఇంకా దానికి 6 కోట్లు అవసరం ఉంది. ఆ 6 కోట్లు విడుదల చేయటం కోసం ఆ అంబేద్కర్ భవన్ నిర్మాణంతో పాటు అంబేద్కర్ భవన్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్టడీ సర్కిల్ ఏర్పాటుకి సంబంధించినటువంటి విధానాలు గతంలో ప్రపోజల్స్ ఎల్లున్నాయి. అది ఏ స్టేజ్లో ఉంది ఏంటనే దాని మీద ఇప్పుడు అధికారులతో రివ్యూ చేశాం. 6 కోట్ల రూపాయలు అవసరం ఉంది. అవి తీసుకొచ్చినట్టయితే ఇది కంప్లీట్గా పూర్తయింది అనేది అధికారులు చెప్పారు. దాని ఏర్పాటుకి ఆ నిధుల విడుదలకి చర్యలు తీసుకోబోతా ఉన్నాం. దాని గురించి అధికారులతో సమీక్షించడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ శ్మశాన స్థలం లేక కొన్ని దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గుంటూరు నగరంలో ప్రజలు, క్రైస్తవ సోదరులు. వారి గురించి ఎన్నోసార్లు మరి గతంలో గత ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్లారు. ఈ రోజున మరి ప్రభుత్వం 11 ఎకరాల స్థలాన్ని గోరంట్ల దగ్గర కేటాయింపు చేయటం, ఇటీవల అక్కడ కొంతమంది వ్యక్తులు కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న రియల్టర్స్ దీన్ని అడ్డుకోవడం కోసం కోర్టుల్లో కేసులు వేసి నానా రకాల ఇబ్బందులు తీసుకురావడం జరిగింది. వాటిని ఆ ఇబ్బందులు ఏ స్టేజ్లో ఉన్నాయి, కోర్టులో కేసులు ఏ స్టేజెస్లో ఉన్నాయి, వాటన్నిటిని త్వరగా డిస్పోజ్ చేసి ఆ క్రిస్టియన్ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అప్పచెప్పేదానికి సంబంధించి ఈరోజు అధికారులతో సమీక్షించుకున్నాం. ఆ కేసెస్ ఫైనల్ ఇప్పుడున్న స్టేటస్కు ఏ విధంగా ఉంది. ఇంకుడు గుంటల సమస్యలు స్పందించి మహిళలు అవగాహన కలిగించడం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఉద్యమం చేపట్టారని, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఉద్యమం చేయాలని మహిళా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం వద్ద ప్రాంగణ మేనేజర్ స్వరూపరాణి ప్రారంభించారు. కార్పొరేషన్ మహిళా ప్రాంగణాల గురించి మీ అందరికీ కూడా తెలిసిందే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల స్కాములు చేసి హౌసింగ్ పేరిట చేసి అది చివరికి విజిలెన్స్ టేక్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చింది. రీసెంట్గా దానికి ఆ టైంలో ఉన్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని కూడా మరి మొన్న ఇంట్రాగేట్ చేయడం కూడా జరిగింది. కాల్కటాలో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరిగితే దగ్గర 6 కోట్ల రూపాయల దాకా దొరకటం కూడా జరిగింది. ఇప్పుడిప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి ఈ కార్పొరేషన్కి సంబంధించిన ప్రాంగణాలన్నీ ఒక గాడిని పడతా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా మరి అభివృద్ధి పరిచేదానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా 2 కార్యక్రమాలు ఈ మహిళా ప్రాంగణంలో అబ్జర్వ్ చేయటానికి, పార్టిసిపేట్ చేయటానికి నేను రావడం జరిగింది. ఒకటి ఏంటంటే ప్రింటింగ్ మెషిన్స్. గతంలో ఇది ఆదాయ వనరులుగా ఉంటుంది అని చెప్పి ప్రింటింగ్ మెషిన్స్ మరి ప్రతి ప్రాంగణంలో కూడా మరి పెట్టడం జరిగింది. ఏ లెక్క పత్రాలు లేకుండా కొన్ని చోట్ల మరి అది కూడా దుర్వినియోగం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మనుషులను అడిగితే, ఆఫీసర్స్ని అడిగినా మనుషులను అడిగినా ప్రయోజనం లేదు అని చెప్పి బోర్డు మీటింగ్ ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్ ప్రింటింగ్ మిషన్స్, ఈ 13 ప్రాంగణాల్లో ఉన్న ప్రింటింగ్ మిషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ గుంటూరులో మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఏవైతే ఆర్డర్స్ మాకు వస్తాయో అవన్నీ ఇక్కడ ప్రింటింగ్ చేసి, స్టేషనరీ అంతా ఇక్కడ ప్రింటింగ్ చేసి, అది ఆ వచ్చిన ఆదాయం ఈ మహిళా ప్రాంగణాలకి, ఈ కార్పొరేషన్కి ఉపయోగపెట్టాలి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందులా ఈ ప్రింటింగ్ మిషన్స్ కనుక ఇది బాగుంటే ముందు కలర్ ప్రింటింగ్ మిషన్స్ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా. గుంటూరు
నగరంలో నీళ్లు త్రాగడానికి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకొని నీటి సమస్యను పరిష్కరించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా మరియు నగర అధ్యక్షులు లేలా అప్పారెడ్డి తెలియజేశారు. వాటర్ స్కీమ్ సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి 420 కోట్ల రూపాయలు దాటినాయి, కానీ ఈ పాటికి పని పూర్తి అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికి 3 సార్లు దాన్ని ఎస్టిమేషన్ చేశారు, కానీ ఇవాట కూడా పని అనేది పూర్తి అవ్వలేదు. ఇంకా కడుతూనే ఉన్నారు. ఇంకా ఈ విధంగా కడితే కనీసం 1 సంవత్సరం పడుతుంది. కానీ గుంటూరు నగరంలో వాటర్ సంబంధించి నరమూలలో కూడా ముఖ్యంగా మురికినూరు, అలాగే అదేవిధంగా నీళ్లు రాకపోవటం, మరి ఈరోజు ఈ కాలనీ సంబంధించి ఇవాళ వచ్చినాయంట 4 రోజు నీళ్లు. అంటే గుంటూరు నరుమూలలో కూడా మరి నీళ్ళ పరిస్థితి ఘోర పరిస్థితి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మరి ఆ కాంట్రాక్టర్ అయితే మొత్తం డబ్బులు మొత్తం 360 కోట్లు డ్రా చేసుకున్నారు, ఇంకా 40 కోట్లు ఉన్నాయి. కానీ పని చూస్తే చాలా పని చేయాల్సింది ఉంది. కానీ ఈ నిర్లక్ష్య వైఖరి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకొని గుంటూరు నగరంలో మరి చాలా చోట్ల బాధపడుతున్నారు. ఒక పక్క నీళ్ళు వస్తేనేమో మురికినీళ్ళు వస్తుంటాయి, ఒక పక్క ఏమో నీళ్లు రావు. అంటే ఈ రకమైన పరిస్థితి కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఇక్కడైనా సరే గుంటూరు నగర వాసులందరికీ కూడా మురికి నీళ్ళు రాకుండా సఫిషియంట్గా నీళ్ళు రావడానికి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులకు కోరుతున్నాను అన్నమాట. 10 లక్షల గల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 10 లక్షల జనాభా ఉంటే ఆ జనాభాకు సంబంధించి కనీసం తాగడానికి కూడా నీళ్లు సప్లై చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ పునాదుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరోపక్క కోతవేట దూరంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉంటుంది, సెక్రటరీ ఉంటుంది, కానీ ఏ ఒక్క అధికారి కూడా గుంటూరు నగరానికి సంబంధించి ఉన్నటువంటి ఇవాళ నీటి సమస్య గురించి కనీసం సమీక్ష పెట్టాలన్న ఆలోచన సైతం కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకొక పక్క మంత్రులు మాట్లాడుతూ ఉంటారు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆలోచన కూడా వాళ్ళకి టైం లేనటువంటి పరిస్థితులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ మాకు మీరేదో మణులు మాణికాలు తెచ్చి ఎత్తున పెట్టాలని ఎవరు కూడా ప్రజలకు కోరుకోవటంలా. తెలుగుదేశం పార్టీ అంటేనే, ఈ ప్రభుత్వం అంటేనే ప్రజలకు తెలుసు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద ప్రజలకు అందే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ప్రజలకు కోరుకునేది కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర రాజధాని గుంటూరు అయినటువంటి నేపథ్యంలో ఇవాళ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి ఈ జిల్లా ఈ నగరానికి ప్రజానికి వస్తూ ఉంటే కనీసం వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ పేదలను విసించే ప్రాంతం గడ్డిపాటు ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఆ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, పగలంతా పనికెళ్ళి సాయంత్రానికి వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కొని తాగే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయని చెప్తా ఉన్నారు. ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా, ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రారంభించినటువంటి సమగ్ర నీటి పథకానికి సంబంధించి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది, అడుగు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి లేదు. మేము కమిషనర్ గారిని కలిసాం, అధికారులను కలిసాం, ఎండాకాలం రాకమునిపే కనీసం మిర్చి రైతులు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్క ఆనందబాబు మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ బుధవారం మిర్చి కొనుగోలు పరిస్థితిని సమీక్షించేందుకు యార్డును సందర్శించారు. మిర్చి పంట విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది. రెండోది ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మిర్చి పంట ఇక్కడికి రావడం జరుగుతుంది గుంటూరుకి. దీనివల్ల చాలా ఇబ్బందులు పెరిగిపోయినాయి. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం, వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగాం. 1500 క్వింటాల్కి ఫిక్స్ చేసాం, 20 క్వింటాల్ వరకు ప్రతి రైతుకి ఇచ్చేదానికి మేము సిద్ధపడ్డాం. అయినా కూడా ఇది స్టాక్ ఎక్కువైపోయింది, ఎందుకంటే తెలంగాణలో మార్కెట్ యాడ్స్ క్లోజ్ అయిపోయినాయి. తెలంగాణలో కొనుగోలు ఆగిపోయింది. 15 రోజుల నుంచి ఖమ్మం కానీ వరంగల్ కానీ మార్కెట్ యాడ్ క్లోజ్ చేశారు. ఆ ఒత్తిడంతా ఆంధ్ర రాష్ట్రం మీద పడింది. తెలంగాణ రైతులు పండించిన పంట మిర్చి పంట తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అమ్ముకునే దానికి మార్గం చూపించి ఉంటే ఇంత ఒత్తిడి వచ్చి ఉండేది కాదు. అయినా కూడా ఈరోజు
ఇక్కడ రైతులు గంటల పాటు వెయిట్ చేయకుండా వాళ్ళు వాళ్ళకి ఇమీడియట్గా సింప్లిఫై చేసి సిస్టమ్స్ అన్ని రిజిస్ట్రేషన్ కోసం 7 గంటల తరబడి రైతులు ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మార్కెటింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి ఆనంద్ గారు, అంజనల్ గారు అందరం కూర్చున్నాం. ఆ రిజిస్ట్రేషన్ కోసం గంటలు అవుతుంది. అది తీసేసేసి లాట్ ఐడి మీద బేస్ చేసేసుకుంటే చాలు అన్నారు. దాన్ని క్లియర్ చేశాం. సోమిరెడ్డి గారు చెప్పినట్లు రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఇప్పటికే నిధులు 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ నిధుల సమస్య లేదు, అది 50ని కాదు, అది 100 కావచ్చు, 200 కావచ్చు, మరింత ఎక్కువ కావచ్చు. సమస్యను పరిష్కారం చేసే దానికోసం జిల్లా మంత్రి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. సమస్యను బట్టి ఎట్లా పరిష్కారం అని అసోసియేషన్ వాళ్ళను మన సుబ్బారావు గారు ఎట్లని పరిష్కారం డిస్కస్ చేసినాక ఒక తీర్మానం ప్రకారం 5-6 పాయింట్లు కవర్ చేసేటట్టుగా రిజిస్ట్రేషన్ అవసరంలే, లాట్ ఐడి, సర్టిఫికేషన్ సులభతరము, ఫైర్ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో మరిన్ని 2 వెహికల్ అందుబాటులో పెట్టడం, 108, 104 వెహికల్ మరింత పెంచడం, పోలీస్ స్టాఫ్ను పహారా ఉండాలని కోరడం, అదే కాకుండా మా స్టాఫ్ను కూడా కొనేదానికోసం స్టాఫ్ను కూడా రిజిస్ట్రేషన్ కానీ దానికి పెంచడం, ఇవన్నీ చేసుకుంటా పోతే పరిష్కారం త్వరగా అవుతుంది. దానికి తోడు ఆంజనేయులు గారు కోల్డ్ స్టోరేజ్లు కానీ లేకుంటే వేర్ హౌస్ గోడౌన్లు కానీ పెంచమని చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, సమస్య లేదు, వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాం. అదే కాకుండా కొందరు సెలవుల తర్వాత కూడా కొనుగోలు జరగాలన్నారు, ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. అదే కాకుండా వసతులు పెంచాలా లోకల్గా, వాటర్ కానీ ఏదో ఎండాకాలం కాబట్టి కూడా మిర్చి పండుతూ ఉంటుంది. అయితే అక్కడ కూడా ఒక సెంటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఒక గుంటూరు జిల్లా అని కదా, గుంటూరు జిల్లా అంటే ఇక్కడికి దాదాపు 100 కిలోమీటర్ దూరికి వెళ్తే అక్కడ బాగా పండుద్ది కాదు, లేకపోతే వినుకొండలో బాగా పండుద్ది కాదు, వినుకొండ కూడా పెద్ద దూరం కాదు. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగుమతిదారులకు అనేక సార్లు మేము ఈ 5-6 నెలల వ్యవధిలో దుర్గి వాళ్ళు అడిగారు, అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ చైర్మన్ కానీ దాచేపల్లి వాళ్ళు అడిగారు, మన ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు, మాకు కొంతమంది నేను ఒకరోజు ఎగుమతిదారులతో ఇక్కడ మీటింగ్ పెట్టాను. కేవలం ఇక్కడ ఈ యార్డు పరిధి సరిపోవటం లేదు, ఇక్కడికి వచ్చేటటువంటి సరుకు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. గతంలో ఇప్పుడు యార్డు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు రాలే 4 లక్షల టిక్కీలు, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వస్తాయి కాదు. కొద్ది గొప్ప వెసులుబాటు కల్పించండి. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 40% విస్తీర్ణత పెరిగింది, 40% పంట కూడా పెరిగింది, దిగుమతి ఉత్పత్తి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఎక్కడన్నా ఇదైతే మార్కెట్ చెస్ ప్రాబ్లమే లేదు అని. గ్రామ పంచాయతీలోని 3 సంవత్సరాల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, అలాగే కొల్లివరం మండలం కొల్లివర గ్రామ పంచాయతీలోని పిఎఫ్లు నిలిపివేశారని, వెంటనే వాటిని చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ వారు ధర్నా చేశారు జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, జిల్లా నగర అధ్యక్షులు ఎం హరిప్రసాద్, జిల్లా కార్యదర్శి జి పుల్లారావు మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో దాదాపుగా 200 మందికి పైగా పార్ట్ టైం ఉద్యోగులను వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత అరువులైనటువంటి వాళ్ళు ఉన్నారు, దాదాపు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివినటువంటి అధ్యాధికారులు, వాళ్ళందరినీ కూడా తగినటువంటి ఉద్యోగ పదోన్నతి కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి కాక 3వ అంశం ప్రధానంగా గత పుష్కరాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యక్రమాలందరినీ కూడా పుష్కరాల్లో వాడుకున్నారు, వాళ్ళకి ప్రత్యేక అలవెన్స్ ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పుష్కరాల్లో విధులు నిర్వహించడం వల్ల కూడా స్పెషల్ అలవెన్స్ ఎంబటై శాంక్షన్ చేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎం హరిప్రసాద్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, గుంటూరు జిల్లా. జీతాలు పెంచకుండా ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కమిషనర్ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ ఉన్నాం. ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి, అద్దెలు ఇంటి అద్దెలు పెరుగుతూ ఉన్నాయి, పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి, హాస్పిటల్ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి రీత్యా గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు పెంచమని మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 151 జీవో ప్రకారం కనీస వేతనం 12,000 ఉంది. కేంద్ర ప్రభుత్వం 7వ వేతన కమిషన్ ద్వారా 18,000 రూపాయలు నిర్ణయించారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు మన రాష్ట్రంలో 3,000 నుంచి 8,000 రూపాయల జీతాలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. అత్యధిక మందికి 5,000-6,000 రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చట్టాలు చెబుతూ ఉంటే, గ్రామ పంచాయతీ కార్మికుల్లో
మహిళలకు ఒక రకమైనటువంటి జీతం, పురుషులకు ఒక రకమైన జీతం ఇస్తా ఉన్నారు. ఈ రకమైన వివక్ష కూడా కొనసాగుతూ ఉంది. తక్షణం దీన్ని సరిదిద్దమని, 151 జీవోని అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 నెలల క్రితం 151 జీవోని అమలు చేస్తామని కమిషనర్ మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా గ్రామాల్లో మట్టి మశానం అంత మలినాలు శుభ్రం చేస్తుంది గ్రామ పంచాయతీ కార్మికులు. గ్రామాలని పరిశుభ్రంగా అడ్డు పెడుతుంది వీళ్ళు. నిజమైనటువంటి స్వచ్ఛ భారత్ సేవకులు వీళ్ళు. అటువంటి వాళ్ళకి కనీస వేతనాలు వర్తింపజేయమని చెప్పేసి, వర్తించమని చెప్పడం అంటే మోసం చేయటం కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకే ప్రభుత్వం తక్షణం స్పందించాలి, 151 జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఇంకా విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్మికులకి బకాయి జీతాలు చూస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా బకాయిలు పెడతాను. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, అడిగిన ప్రతి కుటుంబానికి 150 రోజులు వారు చేయగలిగిన పనులు ఇవ్వాలని, ఉపాధి కూలీల సమస్యను పరిష్కరించడానికే ఈ ధర్నా నిర్వహించినట్లు జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమాని అప్పారావు మరి వంగపట్టి శివనాగరాన్ని తెలియజేశారు. కూలీలకి వెంటనే వేతనాలు చెల్లించాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు గుంటూరు జిల్లాలో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పని కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. పని లేని రోజుల్లో పని కల్పించాలని చెప్పేసి అని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసే పరిస్థితుల్లో మన గుంటూరు జిల్లా లేదు. రాష్ట్రంలోనే వ్యవసాయ కూలీలకి పని కల్పించేటువంటి స్టేజ్లో మన గుంటూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడిగిన వారందరికీ కూడా పని కల్పించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గుంటూరు జిల్లాలో అనేక గ్రామాల్లో గత 2 నెలలుగా పనులు చేశారు. విప్పర్ల, అలాగే భీమవరం, మాదల, సిరిపురం ఇటువంటి అనేక గ్రామాల్లో 2 నెలలుగా పనిచేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. బిల్లులు ఇవ్వకుండా వ్యవసాయకులు ఎలా బ్రతుకుతారని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని వెంటనే వాళ్ళకి బిల్లులు చెల్లించాలని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాం. అలాగే ఈరోజు పులిసింతల ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు రాజుపాలెం మండలంలో ఉన్నటువంటి బోధన గ్రామం వచ్చారు. అక్కడ సౌడు పాపాయపాలెంలో నివాసం ఉంటూ ఉన్నారు. వారందరికీ పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీకు గ్రామం పేరు లేదు కాబట్టి మేము పని చూపించట్లేదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. పులిసింత ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితుల్లో పని చేయగలిగిన వాళ్ళందరికీ కూడా పని కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు కనీస వేతనం 197 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 197 రూపాయలని 250 రూపాయలుగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎండ తీవ్రంగా ఉంటా ఉంది. ఈ ఎండలో ఉంది. ఈ ధర్నా కూడా మేము అనేక మండలాలు, అన్ని మండలాలు 8వ తారీఖులో ధర్నాలు చేశాము. బిల్లులు ఆగిపోయినాయి, బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి మెమోరాండాలు ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఇవాళ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. నిర్వీర్యం చేయడానికి కూడా ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇవాళ రోజున చూపిస్తూ ఉన్నారు. ఉపాధి పని చేస్తే బిల్లులు రావు, లెటర్స్ కట్టించుకుంటే బిల్లులు ఇవ్వరు. అట్లానే ఇక ఈ బులెటిన్ ఇద్దరితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.